क्लांबरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनञ्जाय सर्वज्ञोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादालु। ఈ వీడియోలో మల్లికార్జున అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి మల్లికార్జున అనే పేరు సాక్షాత్తు ఆ పరమశివుని యొక్క పేరు, మల్లికార్జున స్వామి. మరి మల్లికార్జునుడు అనే పేరు దాదాపుగా పూర్వీకులు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెట్టారంటే, వాళ్ళ ఇంటి లెవెల్కు ఈ యొక్క మల్లికార్జున స్వామి కావచ్చు, పరమశివుని ఆ ఇంట్లో ఎక్కువగా ఆరాధించడం ద్వారా వాళ్ళకి ఆ పేరు పెట్టి ఉండవచ్చు బహుశా. మరి మల్లికార్జున దేవుడి పేరేనండి, శ్రీనివాస్ అనే పేరు, సత్యనారాయణ స్వామి పేరు, ఆంజనేయులు అని చెప్పేసి ఇట్లా దేవుడి పేర్లు పెట్టుకున్నారు. దేవుడి పేర్లు పెట్టుకున్నా కూడా వాళ్ళకు ఎందుకు నష్టాలు కలుగుతున్నాయంటే, భగవంతుడు పుట్టుక అనేది కూడా ఎవరికి తెలియదు, కానీ మానవుడి పుట్టుక తెలుసు. మానవుడి పుట్టుకలోనే ఆ పేరు అనేది కూడా మనం పెట్టుకునే పేరు ద్వారా మనం డెవలప్మెంట్ కాగలుగుతాం. భగవంతుడికి ఆ పుట్టుక అనేది కూడా తెలిస్తే ఆ పేరు కరెక్టా కాదా అని కూడా మనం తెలియవచ్చు. కానీ ఆ భగవంతుడి పుట్టుక లేదు కాబట్టి, అనంత విశ్వంలో ఉంటాడు కాబట్టి అతని పుట్టుకను మనం తేల్చి చెప్పలేము. అలాగా మీరు పుట్టిన తేదీ తెలుసు కాబట్టి ఆ తేదీ ప్రకారం మీ పేరు సరిపోతుందా లేదా. మరి ఈ సంఖ్యాబలం 8x8 కాంబినేషన్లో వస్తుంది. పైథాగరస్లో 44, 35 నంబర్ అనేది కూడా చాలిన పద్ధతిలో వస్తుంది. ఈ మల్లికార్జున అనే పేరు ఎవరైతే పెట్టుకుంటారో 24 గంటల్లో 12 గంటలు వెట్టి చాకిరి చేస్తారు. ఇంటికి వచ్చే వరకు ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయి మళ్ళీ ఖాళీ చెబుతూ మార్నింగ్ లేచి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడు ఇదే, అంటే రావడం పోవడం, రావడం పోవడం, జీవితం ఇలా నత్తనడకగా సాగిపోవడమే జరుగుతుంది. మరి దీనికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయండి. మల్లికార్జున అనే పేరులో ఇక్కడ జేయుఎన్ జన్ అంటే మల్లికార్జున్ అనే పేరు, ఈ యొక్క నెగిటివ్ వైబ్రేషన్ వలన వాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. ఇది కేవలం ఒక 50% మాత్రమే, మిగతా 50% నాకు తెలియాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డెస్టిన్ నెంబర్ తెలియాలి. మరి మీ పుట్టుకలో నక్షత్రం, రాశి, లగ్నము వీటికి తెలియాలి. నాకు నక్షత్రం తెలుస్తుందండి, ఇక్కడ సింహరాశి మీది మకర నక్షత్రం అయి ఉంటుంది. సింహరాశికి అధిపతి ఇక్కడ మనం గమనించుకో రవి, సూర్య భగవానుడు. మకర నక్షత్రానికి అధిపతి కేతువు అండి, కేతువు కాబట్టి ఇక్కడ ఈ రాహుకేతువులు కూడా రెండు ఛాయాగ్రహాలు. ఈ రెండు ఆకస్మిక ప్రమాదాలను ఇస్తుంది, ఆకస్మిక అదృష్టాలను కలిగిస్తాయి. ఈ రెండు సరి సమానంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాయి. మరి ఈ పేరు మీకు సరిపోయిందా లేదా అని కూడా మనం గమనించుకోవాలి. అలా గమనించి మీ పేరును సరి చేసుకున్నప్పుడే మీరు అదృష్టవంతులు అవుతారు. అప్పటి వరకు మీరు ఈ వెట్టి చాకిరి అనేది కూడా మీకు తప్పదు. దయచేసి చెప్తున్నానండి, న్యూమరాలజీ అనేది కూడా మహా గొప్ప శాస్త్రం. దీనిలో ఇప్పటి వరకు పేరు కరెక్షన్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోలేదండి, బాగుపడ్డారు. కాబట్టి మీ పేరు ఉండడం మీరు సరి చేసుకోండి, అదృష్టవంతులు అవుతారుండగా తప్పకుండా నీకు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.